చేయాలనుకుంటే ఇవాళ రోజున పెద్ద ఇష్యూ ఏం కాదు, ఒక న్యాయస్థానంతోనే ఇబ్బంది ఉంటది. ఎందుకంటే న్యాయస్థానం ఇప్పటికిప్పుడు నాకు పట్టర్ అఫిడవిట్ అంటే పరుగులు పెట్టుకుని వెళ్ళాలి సెక్రటేరియట్, అక్కడ అవకాశాలు ఉండవు. అక్కడి నుంచి ఇక్కడికి అన్నప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఫైళ్లు పంపించుకోవడం ఇదంతా. అయితే అదైనా చేయాలంటే వాళ్ళ దానికైనా సరే కాపీలు ఇప్పుడు ఇచ్చేసినాయి కదా, ఏది ల్యాప్టాప్ లోనో లేకపోతే ఇవ్వమంటున్నారు కాబట్టి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే ఒప్పుకుంది కాబట్టి ఇవాళ దానికి కూడా సమస్య లేదు. పిడిఎఫ్ ఫైల్స్ అంతే, దాంట్లోంచి అయ్యే బట్టుకెళ్తారు కాబట్టి అది కూడా లేదు. పాత రోజుల్లో అయితే గనక ఖచ్చితంగా ప్లేస్ డిస్టెన్స్ ఇది అవసరం, పక్క పక్కనే ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో హైకోర్టు అంటే పాత బస్తీలో ఉంటాయి, ఇటు నుంచి పరిగెత్తుకెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి. బట్ మిగతా రాష్ట్రాల్లో ఆ రోజుల్లో కూడా లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కానీ అట్లాగే దాదాపుగా 8 రాష్ట్రాల్లో హైకోర్టులు వేరే చోట్ల ఉన్నాయి, కానీ అక్కడ నడుస్తున్నాయి కదా, బెంచ్లు నడుస్తుంటాయి కాబట్టి సమస్య కాదు. కాకపోతే ఏంటంటే కోర్టు ఏం చెప్తుంది, వాస్తవంగా రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ రాష్ట్ర నేతల రాజకీయ భవిష్యత్తు కూడా దాని మీదనే ఆధారపడు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల మీద కేసీఆర్ బీజేపీల భవిష్యత్తు ఎట్ట ఆధారపడిందో, ఇప్పుడు దీని మీద కూడా వీళ్ళ భవిష్యత్తు ఎట్ట ఆధారపడింది. ఓ రకంగా జగన్ నిలబడతాడా, ఇక్కడ తడబడితే ఇక అయిపోయినట్టే కెరీర్, మళ్ళీ లాంగ్ స్టాండింగ్ దెబ్బ అవుతుంది. నాట్ ఓన్లీ ఒక 5 కాదు, ఈ ట్రిప్ దెబ్బతింటాం ఒక ఎత్తు అవుతుంది. రెండవది ఇక తర్వాత మళ్ళీ ఈయన వస్తే మళ్ళీ గందరగోళం అవుతుంది. ఇందులో ఇందులో రాష్ట్ర భవిష్యత్తు అనే అంశం కూడా ముడిపడి ఉందా, ఓన్లీ రాజకీయ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు మాత్రమే చూడాలా? రాజకీయ భవిష్యత్తు ఫస్ట్ జగన్ది, రెండవది రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అయితే వెరీ సింపుల్ లాజిక్, ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం, ఇక్కడే క్యాపిటల్ ఉంటే ఎదుగుతుంది, నిదానంగా ఎదుగుతుంది. 50 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్లకు మనం ప్లాన్ చేసుకోవాలి. వైజాగ్ వెళ్తే ఓ 15 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు లెక్కేసుకోవచ్చు. ఇది కంపారిజన్, చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ కంపేర్ చేయాలా, అదే కదా. ఇప్పుడు అసలు అమరావతి అనే పాయింట్ రైజ్ చేసింది ఎందుకు, హైదరాబాద్ తో పోటీ, చెన్నైతో పోటీ, లేకపోతే గనక బెంగళూరుతో పోటీ, పోటీ అనే ఆలోచనే లేకపోతే గనక అసలు ఇష్యూనే కాదు. ఇది క్యాపిటల్ ఇప్పటికే రన్నింగ్ లో ఉన్నట్టు ప్రాబ్లమే లేదు. ఒక నగరం సృష్టించబడటం వాటికి పోటీగా అన్నందువల్ల